ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించాయి. ఈ నెల 23న అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఏడుగురు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవమనే అభిప్రాయం వ్యక్తమైంది. చివరి నిమిషంలో టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. పంచుమర్తి అనురాధ పోటీలో నిలిచారు. ఇప్పుడు రెండు పార్టీలు రెబల్స్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. రెండు పార్టీల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. మొత్తం 7 స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యబలం ఆధారంగా ఒక్కో అభ్యర్థి గెలుపుకు 22 ఓట్లు అవసరమవుతాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇద్దరు ఆనం, కోటంరెడ్డి ఇద్దరు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారా లేదా అనే సందేహమే. జనసేన నుంచి గెలిచిన రాపాకతో పాటుగా టీడీపీ నుంచి గెలిచిన వారిలో 4 వైసీపీ అనుకూలంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తుంది. దీంతో 154 మంది వైసీపీ నిర్ణయించిన విధంగా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓటు వేస్తే వైసీపీ నుంచి బరిలో నిలిచిన 7 గెలిచే అవకాశముంది. ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అదే సమయంలో పోలింగ్ సమయానికి అనూహ్య పరిణామాలు చూస్తున్నారని, వైసీపీ 7 అభ్యర్థులు గెలుస్తారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సాంకేతికంగా సభలో 23 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. తమకు 4 దూరమైన వైసీపీలో ఇప్పటికే 2 రెబల్స్ తమకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని టీడీపీ విశ్వసిస్తుంది. ఇప్పటికే ఆ ఇద్దరిని వైసీపీ తమ లెక్క నుంచి మినహాయించినట్లు తెలుస్తుంది. ఆనం, కోటంరెడ్డి తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరు ఓటేస్తే ప్రతిపక్షం బలం 21 చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. మరో ఎమ్మెల్యే మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో వైసీపీ కూడా గేమ్ మొదలుపెట్టింది. తమ క్యాంపు నుంచి ఎవరు చేజారకుండానే టీడీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పడం ద్వారా రాజకీయంగా ఆసక్తి కనిపిస్తుంది.